యాక్ట్ ప్రేక్షకులకు నమస్కారం. టాలెంట్ షోకు స్వాగతం. నెల్లూరు జిల్లాలో ఏ మూలదాయిగా ఉన్న టాలెంట్ షోను మన యాక్ట్ ప్రేక్షకులకు పరిచయం చేయడం మన టాలెంట్ షో ప్రత్యేకత. మరి ఈరోజు మన టాలెంట్ షోకి ప్రముఖ మిమిక్రీ కళాకారుడు, మరి ఏ గళాన్నైనా తన గళం ద్వారా మార్చి మనకి వినిపించగల సత్తా ఉన్న చందు ఈరోజు మన ముందున్నారు. మరి వారితో మాట్లాడి ఆయన మిమిక్రీ టాలెంటు ఏంటో, అలాగే సింగర్ కూడా అట, మరి ఆ సింగింగ్ టాలెంట్ కూడా తెలుసుకుందాం. హాయ్ చందు. హాయ్ అన్న. నీలో ఉన్న టాలెంట్ మిమిక్రీ, మరి నువ్వు ఎక్కడ చదువుకున్నావు, ఏం చదువుకున్నావు, మీ ఊరేంటి, మీ సంగతులు చెప్పు. నాది నెల్లూరు కోటమిట్ట. నేను గుంటపడి మోడల్ హై స్కూల్లో చదువుకున్నాను. నాది డిగ్రీ అయిపోయింది లాస్ట్ సెకండ్ ఇయర్. ఇంకా 1 ఇయర్తో నాకు లా కంప్లీట్ అయిపోద్ది, తర్వాత అడ్వకేట్ చేస్తాను. మామూలుగా అయితే నేను ఈవెంట్స్ చేస్తున్నా, చందు ఈవెంట్స్ అని నెల్లూరులో చేస్తున్నాను. బాగా పాపులర్ అయ్యాను, బాగానే ఉంది ప్రజెంట్. కాకపోతే మూవీస్కి రివ్యూస్ ఇవ్వడాలు, ఈవెంట్స్ చేసుకోవడాలు ప్రస్తుతానికి అలా జరిగిపోతా ఉందన్నమాట. చందు ఈవెంట్స్ అంటే ఏముంటాయి అందులో? అందులో మామూలుగా టోటల్ వెడ్డింగ్ ప్లానర్నమాట. ఒక వెడ్డింగ్ చేయాలంటే వాళ్ళు కష్టపడకుండా మొత్తం కాంట్రాక్ట్ నేనే తీసుకొని ఫుడ్, క్యాటరింగ్, కళ్యాణ మండపం, సంగీత్, మెహందీ, హల్దీ ఫంక్షన్స్ టోటల్ మనమే కాంట్రాక్ట్ తీసుకొని చేసేస్తాం. మంది మెయిన్ వచ్చి నాది నేను సింగర్గా వెళ్తాను, యాంకర్గా ఉంటాను, మామూలుగా వచ్చి మిమిక్రీ చేస్తాను. అందరూ కూడా నా ఈవెంట్ పెట్టుకున్నారంటే అందరూ హ్యాపీగా ఉంటారు అన్నమాట. వెరీ గుడ్. మరి ఈ మిమిక్రీ అనేది ఎప్పటి నుంచి చేస్తున్నావు? నేను చిన్నప్పటి నుంచి మిమిక్రీ మీద నాకు అవగాహన ఎక్కువ ఉండేది అనమాట. ప్రతి ఒక్కరిని కూడా ఆకర్షణీయంగా ఎవరైతే ఉంటారో వాళ్ళ వాయిస్ని ఇమిటేట్ చేస్తూ చిన్నప్పటి నుంచే నేను నేర్చుకుంటా వచ్చాను. వెరీ గుడ్, వెరీ గుడ్. ఏ వయసు నుంచి? చిన్న అంటే ఒక 8 ఇయర్స్ నుంచి. 8 ఇయర్స్ నుంచి 8 ఇయర్స్లో ఫస్ట్ చంద్రబాబు నాయుడుని ఇమిటేట్ చేశాను. అవునా? ఆ రోజుల్లో. ఓ వెరీ గుడ్. ఆ తర్వాత మరి ఆ ఇమిటేషన్ అనేది ఎవరైనా గురువు దగ్గర నేర్చుకోవడం జరిగిందా? ఎవరి దగ్గర నేర్చుకోవడం? ఓన్ టాలెంట్. ఓన్గా పరిశీలించి వాళ్ళని ఇమిటేట్ చేయడం, అంతే. దాన్ని చేస్తూ ఉన్నావు. మరి 8th క్లాస్ చేస్తున్నావు కదా, అప్పటి నుంచి నీ టాలెంట్ అంటే మిమిక్రీ టాలెంట్ విన్న నీ ఫ్రెండ్స్ కావచ్చు, మరి మీ టీచర్స్ కావచ్చు, ఎలా నిన్ను ఎంకరేజ్ చేసేవాళ్ళు? స్కూల్లో ఫస్ట్ నేను మా సార్ని ఇమిటేట్ చేసేసాను. అవునా? మా హెడ్ మాస్టర్ని ఇమిటేట్ చేశాను. అప్పుడు మేడమ్స్ అందరూ కూడా భలే ఇమిటేట్ చేస్తున్నావు, భలే చేస్తున్నావు. ఆ రోజుల్లో కూడా సాంగ్స్ పాడేవాడిని స్కూల్. హెడ్ మాస్టర్ పేరు హనుమంతరావు. ఏంటి ఆయన స్పెషాలిటీ ఏంటి? ఆయన ఇమిటేట్ చేసేంత స్పెషాలిటీ ఉండాలి కదా. ఆయన ఇంగ్లీష్ టీచర్ అనమాట. ఇంగ్లీషే కాదు, అన్ని టోటల్ సబ్జెక్ట్స్ అన్ని చెప్తాడు. ఆయన ప్రతి ఒక్కరు పిల్లలతో తమాషగా అందరితో జాలీగా ఉంటారు అనమాట. సార్ తో మనం కూడా జాలీగా ఉండి సార్ వాయిస్ ఇమిటేట్ చేస్తూ అలా. ఒకసారి వినిపించు. ఈరోజు అందరూ ఎక్కాలు మాత్రం ఖచ్చితంగా నేర్చుకోవాలి. అందరూ నేర్చుకోకపోతే దెబ్బలు పడతాయి మీకు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలి ముందుగా, లేకపోతే దెబ్బలు పడతాయి. మామూలు గుండదు మనతో అంటూ ఉండేవాళ్ళు సార్. మరి ఆయన విన్నారా ఎప్పుడైనా ఇంటర్ చేసేటప్పుడు? విన్నారా? విన్నారు. దెబ్బలు పడ్డాయి నీకు? దెబ్బలు పడలా, కాకపోతే జాలీగా నవ్వి మళ్ళీ చేస్తున్నా అన్నాడు. అంటే ఆయన గుర్తించాడు నాలాగే వాయిస్ గుర్తించారు సార్. ఓకే. తర్వాత వచ్చి నేను కృష్ణ చైతన్య కాలేజ్లో చదువుకున్నాను డిగ్రీ. డిగ్రీలో కూడా ఇంటర్ నుంచి డిగ్రీలో కూడా అప్పుడు ఇంకా ఎక్కువ వాయిస్లు చేసుకుంటా వచ్చేదన్నమాట. పోలీస్ సైరన్లు, అంబులెన్స్ సైరన్స్ ఇలా చేసుకుంటా. ఫ్రెండ్స్ అందరు కూడా నేను రాగానే, క్లాస్లోకి రాగానే అందరు కూడా జాలీగా రే మా వచ్చారా మా వచ్చారా అని చెప్పి అందరు కూడా బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు. అదే విధంగా స్కూల్లో ఏ ఫంక్షన్ ఉన్నా యాంకర్గా చేయాలంటే నాకే మైక్ ఇచ్చేవాళ్ళు. మరి నువ్వు ఈ మిమిక్రీని ఫస్ట్ టైం ఫస్ట్ ప్రదర్శన ఎక్కడ చేసావు అంటే ప్రొఫెషనల్గా? ప్రొఫెషనల్గా టంగుటూరులో పోలేరమ్మ జాతర చేశాను. ఓకే. పోలేరమ్మ జాతర ఆ సారు శేఖర్ రెడ్డి సారు, ఆ సార్ నన్ను నమ్మి 18 లక్షలు ఈవెంట్ అది నాకు ఇచ్చారు. ఆ సార్కి నాలో ఏమైనా నమ్మకం వచ్చిందో తెలియదు కానీ ఎత్తుక్కుంటూ మన ఆఫీస్ కాడికి వచ్చి నువ్వు చేయాల్సిందే అని చెప్పేసి నన్ను తీసుకెళ్ళి, నిజంగా అమ్మవారు ఏమన్నా పంపించింది, ఆ పోలేరమ్మ ఏమన్నా పంపించిందేమో ఆ అబ్బాయిని తీసుకొచ్చి ఇక్కడ ఈవెంట్ చేయించాలని చెప్పి చేశాను. ఊరు మొత్తం ఇప్పుడు దాకా జరగలేదు మా ఊర్లో ఇంత గ్రాండ్గా ఈవెంట్, చాలా బాగా చేసావని చెప్పి సార్ కూడా బాగా నన్ను ఎంకరేజ్ చేశారనమాట. అది మీ ఫస్ట్ షోనా? ఫస్ట్ షో. ఆ తర్వాత వచ్చి ఇంకా చాలా ఈవెంట్స్ చేసుకుంటూ వచ్చాను అనమాట. 8 ఇయర్స్ అయింది నేను బ్యానర్ స్టార్ట్ చేసి. అవునా? మరి నీకు నచ్చిన వాయిస్ చాలా మిమిక్రీ చేస్తావు కదా, మరి అందులో నీకు బాగా నచ్చిన వాయిస్ కొన్ని ఉంటాయిగా? అవును. ఆ వాయిస్ ఒకసారి. కొండవలసి లక్ష్మణరావు.
అయ్యో ఏట్రా బామెడితే ఏడు చేస్తున్న వేటే నా దగ్గర జున్నుంది తింటామైతే నా మామూలు గండదమంతా చెరక తట్టెల్ల చాటెడు బియ్యం లగచ్చు కొట్టే లచ్చంట లగచ్చు కొట్టే లచ్చంట లగచ్చు కొట్టే లచ్చంట అని ఉంటుంది ఏమనుకుంటారు వేటి మంత మామూలు గండదు అయ్య బాబాయ్ నేను అప్పుకోను అయితే వాకే ఇలాగుంటుంది. మరి ఇప్పుడు బాగా పొలిటీషియన్స్ పరంగా అయితే మామూలుగా బాలకృష్ణ కానీ చంద్రబాబు నాయుడు కానీ జగన్ కానీ ఎవరు వాయిస్లు కూడా బాగా మెచ్చుకుంటున్నారు ప్రెజెంట్ అయితే. ఇంకా కామెడియన్స్ చాలా మంది ఉన్నారు వాళ్ళ వాయిస్లు కూడా చేస్తాను అనమాట. మరి హీరోల్లో ఎవరు వాయిస్ చేస్తావు? హీరోల్లో పవన్ కళ్యాణ్ చేస్తాను, మన ప్రభాస్ చేస్తాను, విజయ్ దేవరకొండ చేస్తాను, ఓకే ఓకే, చిరంజీవి చేస్తాను. పవన్ కళ్యాణ్ ఒకసారి ఈరోజు అందరికీ ఒకటే చెప్తున్నానండి, ప్రతి ఒక్కరు కూడా భోగి సంక్రాంతి కనుమ పండుగలు కూడా తెలుగు రాష్ట్రాల్లో చాలా అద్భుతంగా చేసుకుంటున్నారు. ప్రతి ఒక్కరు కూడా మీ సంతోషంలో మీ చిరునవ్వు జల్లుల్లో ఈ సంక్రాంతి వేడుకలు చూసుకోవాలని చెప్పి ఆ భగవంతుని నేను ఎంతోగానో ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్క ఇంట్లో సంతోషం ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరికి చెప్తున్నాం. అందరికీ హ్యాపీ భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సరిగా మరి ఇలా చేస్తున్నప్పుడు బాగా ప్రశంసలు అందుకున్న షో ఏమన్నా ఉందా? ఉన్నది. ఏంటి? టంగుటూరులో, కావల్లో, మదనపల్లి, తిరుపతి, చిత్తూరు, హైదరాబాద్లో కూడా చేశాను. అక్కడ కూడా నన్ను బాగా గుర్తించారు. హైదరాబాద్లో నన్ను గుర్తించి అంటే జగన్ బాయ్స్, జగన్ ఫ్యాన్స్ అనమాట. మన అబుదాబిలో అక్కడ ఒక ఈవెంట్ పెడితే ఒక మిమిక్రీ కళాకారుడు మామూలుగా అతన్ని సెలెక్ట్ చేసుకున్నారు. సో అతనికి యాక్సిడెంటల్గా పోలేకపోయాడు. తర్వాత నన్ను తీసుకెళ్లారు అక్కడికి. అబుదాబిలో షో చేసి వచ్చాను. జనరల్గా మనకి మిమిక్రీ ఆర్టిస్టులు ప్రకాష్ రాజు వాయిస్ చేయడం ఒక ఫ్యాషన్. అవును. ఆడియన్స్ కూడా ఆయన వాయిస్ని అడుగుతుంటారు. అవును సార్. ఒకసారి వినిపిస్తా. అరే స్వప్న నా దిల్లు నా గుండెరా, అరే చాలా తప్పు చేసావురా, కొండారెడ్డి బుర్జు కానీ నా పని చేస్తావా, అరే స్వప్న ఉరుమైతే నేను మెరుపుండ్రా, అరే స్వప్న సంక్రాంతి ముగ్గైతే అందులో నేను గొప్పమ్మనరా, సంక్రాంతి కంగిరెద్దొచ్చు గొప్పమ్మని తొక్కేసినట్టు నా గుండె గొప్పమ్మని తొక్కేస్తావా, అరే నీ కత్తికి ఒక కండుగా నరకండ్రా, అరే నీకు ఏ పాటుగా ఆ పాటు తీసుకోండి, అరే నిన్ను మామూలుగా చంపండ్రా, నిన్ను ముక్కలు ముక్కలుగా నరికి నా ప్రేమకు రక్తాభిషేకం చేస్తాన్రా, అరే నేను మోనార్కుని చెప్పరు మాటను. వెరీ గుడ్. మరి ఈ వాయిస్ ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది ఆడియన్స్ నుంచి? బాగా రెస్పాన్స్ వస్తుంది. ప్రకాష్ రాజ్ వాయిస్ కూడా చాలా మంచిగా రెస్పాన్స్ వస్తుంది అన్నమాట. మరి అదేవిధంగా చిరంజీవి గారి వాయిస్? నేనేరా నా ధైర్యమా, ఎంత కాలితే ఎంత వెలుగుతా, రాననుకున్నారా రాలేననుకున్నారా, కాశీకి పోయాడు కాషాయ మనిషి అయిపోయాడు, వారణాసికి పోయాడు వరసలు మార్చేశారనుకున్నారా, అప్పుడు అదే బ్లడ్ ఇప్పుడే బ్రదర్. వీరశంకర్ రెడ్డి మొక్కే కాదని పీకేస్తే పీక కోస్తా. అదేవిధంగా బాలయ్య, మరి ఆ రోజుల్లో నాన్నగారు చెప్పినట్టు ఇది సినిమా కానీ చరిత్ర కాదన్నట్లుగా మన తెలుగు ప్రేక్షకులకు మరి యాక్టర్ ప్రేక్షకులకు మన తెలుగు రాష్ట్రాల్లో ప్రజలందరూ కూడా మరి మన బాలయ్య బాబు ఫ్యాన్స్ ఉన్నారు కదా, ఐ మే ఫ్యాన్ ఆఫ్ ఎన్బీకే, ఐ హ్యావ్ 101 ఫీవర్, మన హెడ్స్ టోల్డ్ మీ టేక్ మెడిసిన్, మామ ఏగు బెగుల, అరే మామ ఏగు బెగుల. మరి బాలయ్య ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అయ్యేవాడు? బాలయ్య ఫ్యాన్స్ అందరూ జై బాలయ్య జై బాలయ్య ఆ వాయిస్ చేస్తే జై బాలయ్య జై బాలయ్య అని చెప్పి స్టేజ్ చుట్టూ అల్లాడిచ్చేస్తారు. మరి ఎన్ని దగ్గర సుమారుగా ఇప్పటికి ఎన్ని షోస్ చేస్తుంటారు? ఒక 150 షోస్ చేస్తుంటారు. 150 సినిమాలకు కూడా కొన్ని మిమిక్రీ వాయిస్ ఏదో చేస్తుంటారు కదా, అంటే సినిమా షో వచ్చినప్పుడు? అవును. అక్కడ ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? సినిమా షోస్ అక్కడైతే నేను మామూలుగా మూవీస్కి రివ్యూ ఇవ్వడానికి వెళ్తుంటానమాట. మూవీస్కి వెళ్తాను, రాగానే మూవీస్కి రివ్యూకి వస్తానమాట. నేను రాగానే మీడియా మిత్రులందరూ కూడా చందు వచ్చాడు అని చెప్పి అందరూ వచ్చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి అంత అభిమానం అనమాట, వస్తాడు బాగా చేస్తాడు మూవీ బాగా రివ్యూ ఇస్తాడని చెప్పేసి అందరూ. మామూలుగా హాల్లో నుంచి బయటికి రాగానే ఫోకస్ అంతా మీడియా ఫోకస్ అంతా నా దగ్గరికి వచ్చేస్తుంది అనమాట.
అది దేవుడిచ్చిన వరంగా భావిస్తున్నా. వెరీ గుడ్. మరి ఆ సినిమా రివ్యూస్ చెప్పేటప్పుడు అక్కడ ఏమైనా ఆర్టిస్ట్ని ఇమిటేట్ చేయడం జరుగుతుందా? ఇమిటేట్ చేస్తాను అనమాట. అంటే చంద్రబాబు నాయుడు వచ్చి రివ్యూ ఇస్తే ఎలా ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి వచ్చి రివ్యూ ఇస్తే ఎలా ఉంటుంది, పవన్ కళ్యాణ్ వచ్చి ఇస్తే ఎలా ఉంటుంది, నరేంద్ర మోడీ వచ్చి ఇస్తే ఎలా ఉంటుంది, కొంతమంది కమెడియన్స్ వచ్చి రివ్యూ ఇస్తే ఎలా ఉంటుంది అని చెప్పి ఆ మూవీలో జరిగినటువంటి మంచి కాన్సెప్ట్ ఉండే దాని గురించి మాత్రమే రివ్యూ ఇవ్వడం జరుగుతుంది. మరి ఈరోజు ఒక సినిమాకి వచ్చారు, ఆ రివ్యూ ఎలా ఉంటుంది, ఆ నటులను ఎలా అనుకరిస్తారు చెప్పండి. ఈరోజు సలార్ మూవీ రిలీజ్ అయింది అనుకుందాం, ప్రభాస్ వచ్చి ఆయన మూవీకి ఆయనే రివ్యూ ఇస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. హైడ్రాలిక్స్ మూవీ మాత్రం చాలా బాగుంది డార్లింగ్, మనం మాత్రం ఖచ్చితంగా డార్లింగ్ హ్యాట్రిక్ హిట్లు కొట్టుకుంటూ పోతాం. వాడు పోతే వీడు, వీడు పోతే నేను, నేను పోతే నమ్మ అమ్ముకుంటూ అధికారం కోసం ఎక్కపడితే ఇన్ని రోజులు కూటికేడ్చి గండికేడ్చు, కష్టాలు వచ్చి కన్నీళ్ళు మింగి బతికా, ఇప్పుడు రోజులు మారే హ్యాట్రిక్ హిట్లు కొట్టుకుంటూ పోతా డల్లే, హ్యాట్రిక్ హిట్లు కొట్టుకుంటూ పోదాం. సలార్ మూవీ చాలా అద్భుతంగా డల్లే, అందరు చూడండి, బాబాయ్ డల్లే. నెక్స్ట్ ఇంకా మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గుంటూరు కారం మూవీ, ఆ మూవీకి వచ్చి కొంతమంది పొలిటీషియన్స్ వచ్చి ఆ మూవీ చూసి ఆ మూవీ ఎలా ఉందో చెప్తే ఎలా ఉంటుందో ఇప్పుడు చూపిస్తాం. ముందుగా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, ఆ మూవీ చూశారు, ఆ మూవీ యొక్క వివరణ ఎలా ఉందో ఇప్పుడు మీకు తెలియజేస్తాను. ఎహరో చూస్తే తమ్మల్లో చాలా అద్భుతంగా ఉంది తమ్మల్లో, గుంటూరు కారం మన ఆంధ్రప్రదేశ్కి చెందింది, చాలా అద్భుతంగా మహేష్ బాబు నటించారు తమ్మల్లో, ఇందులో మదర్ సెంటిమెంట్ చాలా అద్భుతంగా చూపించారు తమ్మల్లో, పిల్లలు పెద్దలు అందరూ కూడా చూడాల్సిన సినిమా, ఏ విధంగా ముందుకు పోవాలి తమ్మల్లో ఏమంటారు తమ్మల్లో, మూవీ మాత్రం అదిరేం తమ్మల్లో, ఏ విధంగా చెప్తారు. ఆ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ మూవీ చూస్తే ఎలా ఉంటుందో అది చెప్తాం. ఈరోజు ఈ మూవీ చూస్తుంటే ఎంతగానో అద్భుతంగా ఉందని చెప్పి అందరికీ చెప్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో ఇలాంటి మూవీలన్నీ కూడా మన నెల్లూరు జిల్లాకి రావాలని చెప్పి, మన ఆంధ్రప్రదేశ్కి రావాలని చెప్పి అందరికీ చెప్తా ఉన్నాం. ఖచ్చితంగా ఖచ్చితంగా నెల్లూరు జిల్లాలో ఒక సినీ ఇండస్ట్రీ వస్తుందని చెప్పి అందరికీ చెప్తా ఉన్నాం, అందరికీ చెప్తా ఉన్నాం. మోడీ వస్తే మే బోల్తా హే మిత్రో, మేరీ బహన్ బహనో, మే ఆజ్ గుంటూరు కారం కా మూవీ దేఖా తా, మూవీ అచ్చా హే మహేష్ బాబుజీ, అచ్చా యాక్టింగ్ కర్వానా తాహదా హై, సబ్ జన హానా దేఖనా అచ్చా హై, వైసా జనా హై మే బోల్తా హై సబ్ జన ఆనా, ఆ విధంగా చెప్తారు. ఇంకా వచ్చి కొంతమంది పవన్ కళ్యాణ్ సార్ వచ్చి చెప్తే ఎలా ఉంటుందో ఇప్పుడు చెప్తాను. అసలే చీకటి, రోడ్డు నిండా బతుకులు, చేతులు దీపం లేదు కానీ గుండెల నిండా తయారు ఉంది, గుండెల నిండా తయారు ఉంది. మరి సింగర్ అన్నారు కదా, ఏదైనా ఒక మంచి పాట. ఆశ పాశం బందీసేసేలే సాగే కాలం ఆడే ఆటేలే, తీరా తీరం సేరేలోగానే ఏ తీరంనో, సేరువైనా సేదు దూరాలే తోడవుతూనే ఈడే పైనాలే, నీదో కాదో తేలేలోగానే నే తేటౌనో, ఆటు పోటు గుండే మాటుల్లోన సాగేనా తూరు తుత్తు నిండుకున్న మేళ మబ్బు కమ్ముకొచ్చి సింహ చీకటల్లి పోతుంటే నీ గమ్యం గందరగోళం, దిక్కు తోచకుండా తల్లడెల్లిపోతూ పల్లటెల్లిపోయి నీవుంటే తీరే నాని ఆరాడం,
ఏహేతులోను దిటి రా తల్లి మార్చిందో నిశితంగా తెలిసేదెలా. రేపేటవును తేలాలంటే నువ్వు ఎదురు చూడాలిగా. ఓ అటు పోటు గుండే మాటుల్లోన సాగేణ ఆశ పాసం బందీ చేసేలే, సాగే కాలం ఆడే ఆటేలే. తీరా తీరం చేరేలోగానే ఏ తీరంలో. వెరీ గుడ్, చాలా చక్కగా పడారు. మరి సింగింగ్ అనేది మీకు జస్ట్ ఒక హాబీయేనా లేదంటే సీరియస్గా దీని మీద వెళ్తున్నారా? సింగర్గా కూడా నేను వెళ్తున్నాను. అంటే సింగర్గా అంటే ఫస్ట్ నుంచి బుజ్జి అన్న ఉన్నారు కదా మన బాబా ఆర్కెస్ట్రా, అప్పుడు అన్నని ఇన్స్పైర్ అయ్యి అన్నని ఫాలో అవుతూ ఓన్గా నేర్చుకుంటూ సాంగ్స్లో కూడా ఎంట్రీ అనమాట. మరి మిమిక్రీలో ఒక హైలైట్ టైటిల్ ప్రతి మిమిక్రీ ఆర్టిస్ట్ చేసేది ప్రతి వేదిక మీద చేస్తారు, మనకి అరుంధతి. అరుంధతి అందులో మా సోను సూద్ విలన్, ఆయనకి సాయి కుమార్ బ్రదరు పెట్టిన చెప్పిన వాయిస్ చాలా హైలైట్ అయింది. మిమిక్రీ ఆర్టిస్టులు దాన్ని ఒక కొలమానంగా, ఒక టాలెంట్ కొలమానంగా చెప్తుంటారు. మరి ఆ వాయిస్ని మీరు చేస్తా ఖచ్చితంగా. ఇప్పుడు మిమిక్రీ అనేది చాలా అరుదైనది, ఎందుకంటే దీన్ని ఇమిటేట్ చేయాలంటే ఎంత కష్టమో నాకు తెలుసు అనమాట. ఇమిటేట్ చేసేటప్పుడు ఆ గొంతు పెయిన్ కూడా చాలా హెవీగా ఉంటుంది. అరుంధతి మూవీలో ఒక హైలైట్ షాట్ ఎలా ఉంటుందో ఇప్పుడు చూపిస్తాను. యాక్సిడెంటల్ హైలైట్ షాట్ అది. సుశీల, సుశీల, ఇదేదో రాజుల సంస్థానంలో ఉంది, పద వెళ్ళి ఫోన్ చేసుకుందాం. అవునండి, రాజుల సంస్థానంలాగే ఉంది, పద లోపలికి వెళ్దాం. రండిరా రండి, మీరంతా నాకు తెలుసు, ఇదే మీదే. సుశీల, ఎక్కడున్నా సుశీల? ఏమండి, నేను ఎక్కడున్నానండి? మేడపైన రండి. మేడపైన? మేడపైకి ఎందుకు వెళ్ళు సుశీల? ఏమండి, నేను ఇక్కడున్నానండి, గదిలో ఉన్నానండి. ఇక్కడ అంతా చీకటిగా ఉందండి, భయం వేస్తుందండి. గదిలోను, గదిలోకి ఎందుకు వెళ్ళు సుశీల? బద్దలు కొట్టండి, ఈ సమాధిని బద్దలు కొట్టండి. బద్దలు కొట్టడం? ఎలా బద్దలు కొట్టాలండి? బద్దలు కొట్టండి, బద్దలు కొట్టండి. ఎందుకు బద్దలు కొట్టాలి? సుశీల, ఏంటి సుశీల, ఎవరు మాట్లాడింది? అరుంధతి, నీకు పెళ్ళ, నన్ను చంపి సమాధిలో కుళ్ళ పెట్టిన నిన్ను వదల బొమ్మాలి, వదల. రణం మరణం నీ అంత బొమ్మాలే. పిండి పండయింది, నిన్ను కొంచెం కొంచెంగా నమిలి నమిలి నీ సామ మొత్తం పీల్చేస్తా. ఎలా ఉంటుంది అనమాట ఆ సీను? వెరీ గుడ్, దాంట్లో చాలా వేరియేషన్స్ చూపించాను. దాంట్లో వేరియేషన్స్? అరే చందు, నువ్వు ఇప్పుడు ఒక నిమిషంలో ఎన్ని వాయిస్లు ఇంప్లిమెంట్ చేయగలవు? 30 వాయిస్, 2 సెకండ్స్ ఫోన్ వాయిస్ లెక్కన 30 వాయిసెస్ చేస్తాను. 30 వాయిస్ చేస్తావా? మరి ఆ వాయిసెస్ పర్సన్స్ని అడుగుతాను. ఓకే సార్. నువ్వు స్టార్ట్ చేస్తావా? చేస్తా. రెడీ? కొండవాస లక్ష్మణరావు. అయ్యో, మిమ్మల్ని చూస్తుంటే బాగా కొట్టేసుకోవాలనిపిస్తుంది. మరి జయప్రకాష్ రెడ్డి. ఏమి రవి, ఏం చేస్తాడా? పట్ట పగులు, మిట్ట మధ్యాహ్నం తున్న పొదుగు పాల పిసుకుతాండావా? ఎంఎస్ నారాయణ. అరుంధతి, నా మానవ నేను మాడిపోయిన మసాలా దోశ తింటుంటే ఎప్పుడొచ్చో తెలియదు, ఎలా వచ్చో తెలియదు. ఎంఎస్ నారాయణ అంటే ఏమనుకున్నా, ఎమ్మంటే ముందు ఎస్ అంటే సోడో. సుమన్ శెట్టి. ఈ అమ్మ అప్రుష దో ఇక్కడ ఉన్నాడే, వీడి పేరే రవి, నాకు 7 గంటలకి ఇంటర్వ్యూ ఉందమ్మా. ఈ సుధాకర్. ఓరి పిచ్చి జగన్, పిచ్చి పుల్లన్న. వేణుమాధవ్.
అన్న ఏమనుకున్నావన్నా? ఈ వేణువాదం అంటే తీర్థని పోచుముకుడన్నా, నల్ల బాలున్నా నల్ల తాచులేక నాకి చంపేస్తానన్నా. మరి దశావతారంలో బామ్మ క్యారెక్టర్. ఓరే మనవడా, ఎక్కడున్నావురా? ఎక్కడో ఎక్కడో నా విడుదల్లో ఇంకా రాలే తమలికలో, రారా వరడా త్వరగా రా వచ్చేరా రారా గోవింద గోపాల. మరి అదే దశావతారంలో పోలీస్ క్యారెక్టర్. యో ముచ్చుదానా, ఏం చేస్తున్నావు? ఇదే ఫోను కాదమ్మా, ఇది ఒక్క టక్కి నేను మూడంచులు ఉరుంగిలో పెట్టి తట్టి తట్టి లోపల పడుతున్నా ఏమనుకున్నావు? మరి ప్రభాస్. హాయ్ డార్లింగ్స్, అందరికి ఎలా ఉన్నారు? అందరు సంతోషంగా ఉండాలని ఒక్క అడుగు. ప్రకాష్ రాజ్. అరే సిద్ధు, నీకు చిన్నప్పటి నుంచి ఎన్నో నేర్పించాను రా, ఎన్ని నేర్చుకోవే. అరే నేను మోడార్కునే ఎవరు మాట్లాడను రా. అరే నెల్లూరు రా, బిర్యానీ తిందా. చిరంజీవి. నేనేనా నా ధైర్యం? ఎంత కాలితే అంత వెలుగుతా అచ్చి పుచ్చి నా ముంజుక. బాలకృష్ణ. మరి ఏదేమైనా సరే దేశం మీసం నిలదొప్పే వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే ఈ బాలయ్య బాబే తొడగొట్టి చెప్తా. స్టేట్ అయినా సరే. అవును కళ్యాణ్. మీ అందరికీ ఒకటే చెప్తున్నాను, ఖచ్చితంగా ప్రతి ఒక్కరిలో ఉత్సాహం ఉండాలి, ఎనర్జీ ఉండాలి, యువత ముందుకు పోవాలని చెప్పి అందరికి చెప్తున్నాను. చంద్రబాబు నాయుడు. ఏరా చూసా తమలో, ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆరోగ్యంగా ఉండాల్సిన అవసరం ఉంది. మళ్ళీ ఇంకో వైరస్ రాబోతుంది తమలో, మిమ్మల్ని కాపాడడానికి హే చంద్రబాబు ఉన్నాడు తమల్లో. రోసయ్య. ఇదిగో తమ్ముడా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మత్తుండా మాట్లాడుతున్నావు, మత్తు లేకుండా మాట్లాడుతున్నావు నువ్వు. కేసీఆర్. గది కాదురా పై, ఏమనుకుంటారు? ఇదా ఆషామా శబ్బారం అనుకుంటారా? బొక్కలో కొడితే బొంగులో పడతారు. కాదు అట్లా ఉంటుంది పంచాయతీ, మామూలుగా ఉండదు. సాయి కుమార్. కనిపించే మూడు సింహాలు చట్టానికి, ధర్మానికి, న్యాయానికి ప్రతినిధులైతే ఆ కనిపించని నాలుగో సింహం మేర ఈ పోలీస్ అగ్ని రిలాక్స్. మరి అగ్గి పెట్టి మధ్య యూట్యూబ్. మే ఎవడు మేయడా, ఇండి తిరిగిన బంగారు కరిగిన మనస కరగ దమ్మే, ఏప చెట్టు ఎల్లమ్మ దాక్షగా నిన్ను మరవ నమ్మే, పొద్దులే పోరారే కొట్టుకుంటా. రాజశేఖర్ సినీ హీరో. అందరూ బాగున్నారా? బాగా సెషన్. నేను మొన్న సెషన్ కదా రోజాపు బాగా హిట్ మన గరిట వేగ సెషన్ కదా, అది కూడా మీరు చూశారు, అందరికీ ధన్యవాదాలు చేస్తున్నాను. శ్రీహరి. ఓరే భైరవా, యువరాణిని విడిపిస్తాననికి వీడికి మాటిచ్చాను రా, దాన్ని తీసుకొచ్చి వీడి ఒళ్ళో కూర్చొని పెట్టి నా కాళ్ళకు సలాం కొట్టుపో, నిన్ను ప్రాణాలతో వదిలేస్తా. ఎన్టీ రామారావు. ఆచార్యదేవ, ఏమంటివి? జాతి నపముడు సూత సుతుల గుడిలో అర్హత లేదందు. వెరీ గుడ్. మరి ఇంత షార్ట్ ఫిల్మ్లో 1 మినిట్లోనే ఇన్ని వాయిస్ని ఇమిటేట్ చేయడం ఒక రకంగా చాలా టాలెంట్ అని చెప్పచ్చు. మరి ఈరోజు మన టాలెంట్ షోలో నీ యొక్క మిమిక్రీ టాలెంట్ని, సింగింగ్ టాలెంట్ని మా యాక్ట్ ప్రేక్షకులకి పరిచయం చేయడం, ఈ షోకి రావడం, మరి మరొక్కసారి నీకు అభినందన చేస్తూ సెలవు తీసుకో. థ్యాంక్ యూ. ఇదండి ఈనాటి టాలెంట్ షో. మరో టాలెంట్ షోలో మరో టాలెంట్ పర్సన్తో మీ ముందుంటారు. అంతవరకు సెలవు. నమస్కారం. మీ సింగం సిట్టి మురళీమోహన్ రావు.